పేరు మస్తాన్ భాష. మాది తిరుపతి జిల్లా ఓజలి మండలం రాచపాలెం విలేజ్. నేను బీఏఎస్ఎఫ్ కంపెనీ రోషన్ సీడ్స్ కాకర విత్తనాలు ఒక 2 ప్యాకెట్స్ ఎట్లా ఉంటాయి ఏందని చెప్పి తీసుకొచ్చేసాను. ఇదే ఫస్ట్ టైం నేను వేయడం ఈ రోషన్ సీడు. వీటితో పాటు అదర్ వెరైటీస్ కూడా ఒక 3 రకాల కంపెనీలు తీసుకొచ్చి వేసాను, ఏ కంపెనీ ఎట్లా ఉంటుంది అనేది. ఈ రోషన్ సీడు సపరేట్గా వేసాను. ఈ రోషన్ సీడు పరిస్థితి చూస్తే కాపు బాగా కాసింది, ఆడపోత శాతం బాగా వచ్చింది, తెగుళ్ళను కూడా తట్టుకోగలుగుతూ ఉంది. దాంతోపాటుగా ఆ బయట క్రాప్లకి దీనికి తేడా చూస్తే ఆ విత్తనాలు వేసినటువంటి లైన్ల కన్నా దీంట్లో కాయగడ ఎక్కువ కనబడుతూ ఉంది. పైగా కోతకు కూడా 4 డేస్కి కోతకు వచ్చేస్తూ ఉంది. దానికన్నా కూడా ఈల్డింగ్ కూడా చాలా బాగుంది. తెగుళ్ళను కూడా బయట వెరైటీస్ తెగుళ్ళని తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. ఈ వెరైటీ ఏంటంటే తెగుళ్ళని కూడా చాలా సమర్థంగా తట్టుకోగలుగుతూ ఉంది. కాయ కూడా బాగా షైనింగ్ కానీ మార్కెట్లో వీటి సేల్స్ కూడా బాగానే ఉన్నాయి. మామూలు వెరైటీస్ ఏ విధంగా అయితే పోతున్నాయో అదే వెరైటీస్ ఈ కాయ కూడా అదే రేట్ వెళ్ళిపోతూ ఉంది. మార్కెట్లో కూడా మా బాగానే కొంటా ఉన్నారు. ఇది సీడ్ మీరు ఎక్కడ కొన్నారు? నెల్లూరు కృష్ణా సీడ్ కంపెనీలో తీసుకొచ్చానండి నేను. ఓకే అండి. అది వాళ్ళు బిఎస్ కంపెనీ వాళ్ళు ఈ వెరైటీ చూడండి ఒకసారి చూసి తర్వాత మీరే చెప్తారని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఓకే అండి. మనకి బాగుంది, ఎట్లా ఉంటుంది ఏనని చెప్పి నేను చూసుకొచ్చాను. అసలు ఇప్పుడు అనిపిస్తుంది మొత్తం ఇదే వేస్తే బాగుండు కదా అని.